हेलो व्यूअर्स, वेलकम टू 223 फूड्स। ఈ రోజు రెసిపీ పొటాటో నగ్గెట్స్। పొటాటో నగ్గెట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। నేను 3 మీడియం సైజ్ బాయిల్ పొటాటోస్ ని తీసుకున్నాను। ఈ బాయిల్ పొటాటోని గ్రేట్ చేసుకొని రెడీ చేసుకుందాం। ఇలా గ్రేట్ చేసుకున్న బాయిల్ పొటాటోలో 1/2 టీ స్పూన్ ఒరిగానో, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 టీస్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 టీస్పూన్ సాల్ట్, అటుకులు పొడిని యూజ్ చేశాను। అటుకులు మీడియం సైజులో ఉన్నవి బాగా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేయండి। ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ 1/4 కప్ మెజర్మెంట్ తీసుకున్నాను। అటుకుల పొడిని ఒకేసారి వేసేసి మిక్స్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। అటుకుల పొడి బైండింగ్కి తీసుకున్నాను। మైదాకి బదులుగా అటుకుల పొడి వేసుకోవడం వల్ల పొటాటో నగ్గెట్స్ చాలా టేస్టీగాను ఉంటాయి, క్రిస్పీగాను ఉంటాయి। మనము ఫ్రై చేసేటప్పుడు అవి విడిపోకుండా, పొటాటోస్ ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది। ఈ మిశ్రమం మొత్తము మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి। ఈ గ్యాప్లో 3/4 కప్ ఆయిల్ ప్యాన్లో వేసేసి హీట్ చేసుకోండి। ఇలా ఆయిల్ హీట్ అవుతున్న టైంలో మనము బైండ్ చేసుకున్న నగ్గెట్స్ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్లో షేప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇక్కడ నేను ఓవెల్ షేప్లో చేశాను। ఈ గ్యాప్లో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, 3/4 కప్ ఆయిల్ మాత్రమే నేను మెజర్ చేశాను। మనము నగ్గెట్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం। ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి। ఇవి ఒక్కొక్క సైడ్కి తిప్పుకుంటూ చిన్నగా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి। ఇట్లా ఫ్రై అయిన నగ్గెట్స్ని ఆయిల్లో నుంచి తీసేసి సర్వ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి। వీటిని మీకు నచ్చిన సాసెస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, చట్నీస్తో అయినా తినొచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 223 ఫుడ్స్ యూట్యూబ్।